నిర్మలమ్మ నగర మోగించారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న కర్ణాటకకు భారీ తాయిలాలు ప్రకటించారు. కరువు పీడిత ప్రాంతాల కోసం నిధుల పేరుతో భారీగా నిధులు ఇచ్చారు. దీంతో కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మాయి సహా రాష్ట్ర నేతలంతా మోదీ నిర్మలమ్మకు కృతజ్ఞతలు తెలియజేశారు. కర్ణాటకలో మరో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అక్కడ ప్రస్తుతానికి బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈసారి కూడా బెంగళూరు కోటాలో పాగా వేయాలని కమలం పార్టీ అగ్రనాయకత్వం వ్యూహరచన చేస్తోంది. దాంతో బడ్జెట్లో కర్ణాటకపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మోదీ ఆలోచన విధానాన్ని నిర్మలా సీతారామన్ అమలు జరిపారు. రాబోయే 25 ఏళ్ల అమృత కాలానికి తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటకలో కరువు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆర్థిక సహకారం అందించనున్నట్లు వెల్లడించారు. ఎగోభద్ర ప్రాజెక్టుకు 5,300 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 29.4 టీఎంసీల సామర్థ్యంతో 2.25 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక చేపట్టింది. కరువు ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకమని కర్ణాటక చెబుతోంది. ఖరీఫ్ పంట కాలంలో ఆయకట్టుకు ఇబ్బడి ముబ్బడిగా నీరందుతుంది. 367 చెరువులు నింపడం ద్వారా తాగునీటి ఎద్దడిని తీర్చే వీలుంటుంది. భూగర్భ జలాలు పుష్కలంగా అందుతాయి. ఆయా ప్రాంతాల్లో కరువు తగ్గుతుంది. దాంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు కర్ణాటక సీఎం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ప్రాజెక్ట్ కింద తుంగనది నుంచి భద్రకు దాదాపు 30 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. తర్వాత కృష్ణా బేసిన్లో భాగమైన అజ్జంపురా టన్నెల్కు కూడా నీటిని పంపుతారు. ఈ క్రమంలో కృష్ణా నదిలోకి కూడా నీటి సరఫరా అవుతుంది.